నమస్కారం. నేను పెద్దపల్లి మండలంలో గురంపల్లి గ్రామంలో ఎన్పిఎంసీఏగా బీచెంతే నేను పనిచేస్తున్నాను. ఇక్కడ సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్న శ్రీవరికి మామూలు వారికి సంబంధించి పండుగ కోత ప్రయోగం చేసి దిగుమతి గురించి తెలుసుకుందాం. శ్రీ పద్ధతిలో వరి సాగు చేసినట్లయితే మొక్క ఏపుగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తుంది. తక్కువ విత్తనాలు, తక్కువ పెట్టుబడి, తక్కువ సాగు భూమిలో పరిమిత నీటి వనరులతో శ్రీ పద్ధతిలో వరి సాగు చేయడంతో అధిక దిగుబడిని సాధించవచ్చు. దీనిని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు పంట కోత ప్రయోగం చేయాలి. ఒక నిర్ణీత పంటలో శ్రీ పద్ధతి ద్వారా వచ్చే పంట దిగుబడి, సాధారణ వరిలో వచ్చే పంట దిగుబడిని పోల్చి చూసి ఈ శ్రీవరి యొక్క విశిష్టతను తెలియజేసే విధానాన్ని వరిలో పంట కోత ప్రయోగం అంటారు. పంట కోత ప్రయోగం చేసే విధానం. ముందుగా శ్రీ పద్ధతిలో సాగు చేసిన వరిని ఎన్నుకోవాలి. ఈ పద్ధతి ద్వారా సాగు చేసిన పొలంలో మధ్యలో 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో గుర్తులుగా కట్టలు పాతుకోవాలి. పొలం మధ్యలో 5 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల పొడవుతోటి కొలతలు తీసుకొని కట్టెలు పాతుకోవడం జరిగింది. అలా ఎంపిక చేసిన నిర్ణీత పొలంలో ఎన్ని దుబ్బలు ఉన్నాయో లెక్కించుకోవాలి. నిలువులో 20 గంటలు ఉన్నవి, అడ్డంలో 16 గంటలు ఉన్నాయి. ఇప్పుడు లెక్క పెట్టుకున్న గంటలను కోత కోద్దాం. ఆ తరువాత ఆ నిర్ణీత ప్రదేశంలోని పంటను కొయ్యాలి. చూతేను దగ్గున్న మెరిసే మదనా సుందారి, మదనా సుందారి, మదనా సుందారి. కోసిన పంటను ఒక అంచనా కోసం ఒక దుబ్బకు ఎన్ని పిలకలు లేదా ఎన్ని కంకులు ఉన్నాయో లెక్కించుకోవాలి. మనం కోత కోసిన గంటకు ఎన్ని పిలకలు ఉన్నాయో లెక్క పెట్టుకుందాం. సరే మేడం. 1, 2 10, 11 55, 56 57 58 59 60 65 66 67 67 ఒక్క గంటలో 77 పిలకలు ఉన్నాయి. ఒక్క పిలకకు ఎన్ని గింజలు ఉన్నాయో లెక్క పెట్టుకుందాం. ఆ తరువాత కంకికి లేదా పిలకకు ఎన్ని గింజలు ఉన్నాయో లెక్కించుకోవాలి. 264 265 266 267 268 269 270 271 272 ఈ గొలుసుకు 278 గింజలు ఉన్నవి. కోసుకున్న వరిని ఇట్లా వడ్లు దులుపుకోవాలి. తరువాత ఆ వరిని
నూర్చుకోవాలి. తయారైన వడ్లను ఇలా సంచిలోకి తీసుకోవాలి. ఇప్పుడు శ్రీవారిలో పండకోత ప్రయోగం చూసాం కదా, మామూలు వారిలో కూడా పండకోత ప్రయోగం చేసి దీనికి దానికి తేడా తెలుసుకుందాం. ఇప్పుడు మామూలు వారిలో కూడా 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు తీసుకొని ఇందులో కూడా పండకోత ప్రయోగం చేద్దాం. ఇప్పుడు మామూలు పద్ధతిలో సాగు చేసిన వరిలో పంటకోత ప్రయోగాన్ని చేయాలి. పొలం మధ్యలో 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు కొలతలతో స్థలాన్ని ఎంపిక చేసుకుని గుర్తులుగా కట్టలు పాతుకోవాలి. 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పుతో పాటు మధ్యలో కూడా 7.7 మీటర్ల పొడవు ఉండేటట్టు చూసుకోవాలి. మామూలు వరిలో కూడా ఎన్ని గంటలు ఉన్నాయో లెక్క పెట్టుకుందాం. అలా ఎంపిక చేసిన నిర్ణీత పొలంలో ఎన్ని దుబ్బలు ఉన్నాయో లెక్కించుకోవాలి. 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పులో 22 పొడవు 22 అడ్డము ఉన్నవి. ఇవి మొత్తం 440 గంటలు ఉన్నాయి. ఒకటి, ఆ తరువాత ఆ నిర్ణీత ప్రదేశంలోని పంటను కోసిన పంటను ఒక అంచనా కోసం ఒక దుబ్బుకు ఎన్ని పిలకలు లేదా ఎన్ని కంకులు ఉన్నాయో లెక్కించుకోవాలి. చూశారుగా, ఒక గంటకి 26 పిలకలు ఉన్నాయి. ఒక పిలకకు ఎన్ని గింజలు ఉన్నాయో లెక్క పెడదాం. 1, 2, 3, 4 5 106 107 108 109 109 ఆ తరువాత 11 12 13 14 ఎన్ని గింజలు ఉన్నాయో లెక్కించుకోవాలి. ఒక గొలుసుకు 164 గింజలు ఉన్నవి. శ్రీవరికి మామూలు వారికి ఒక గొలుసుకు 100 గింజల తేడా ఉంది. ఆ వరిని నూర్చుకోవాలి. పద్ధతిలో వచ్చిన పంట దిగుబడిని సాధారణ పద్ధతిలో సాగు చేసిన పంట దిగుబడిని పోల్చి శ్రీవరిలోని వడ్లను మామూలు వరిలోని వడ్లను తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిలోని తేడా తెలుసుకోవడానికి తూకం వేసి చూద్దాం. శ్రీవరికి సంబంధించిన వడ్లు సాధారణ వారికి సంబంధించిన వడ్లు ఉన్నాయి కదా, వాటిని జోకి ఎవరికి ఎట్లా ఎంత పంట వచ్చిందో తేడా తెలుసు. నీ శ్రీవరి జోకిన తర్వాత 13 కిలోల 320 గ్రాములు ఉంది. ఇప్పుడు సాధన వరి ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు శ్రీ పద్ధతిలో వచ్చిన పంట దిగుబడిని సాధారణ పద్ధతితో సాగు చేసిన పంట దిగుబడిని పోల్చి చూద్దాం. శ్రీ పద్ధతిలో
320 దుబ్బలు రాగా మామూలు వరిలో 440 దుబ్బలు వచ్చాయి. ఇక శ్రీ పద్ధతిలో ఒక దుబ్బకు 77 పిలకలు రాగా మామూలు పద్ధతిలో 26 పిలకలు మాత్రమే చూసాం. ఇక శ్రీ పద్ధతిలో ఒక్క పిలకకు అంటే ఒక్క కంకికి 278 గింజలు వచ్చాయి. అయితే మామూలు పద్ధతిలో 164 గింజలు మాత్రమే వచ్చాయి. ఇక మొత్తంగా చూస్తే 13 కిలోల 20 గ్రాముల బరువు శ్రీ పద్ధతిలో మనము చూడగలిగాం. అయితే అదే మామూలు పద్ధతిలో సగం అంటే కేవలం 7 కిలోల 200 గ్రాములు మాత్రమే. ఈ పంటకోత ప్రయోగంలో మనం చూసిన గణనీయమైన తేడా అదే 13 కిలోల వరిని శ్రీ పద్ధతిలో చూడగలిగాం. మామూలు వరిలో దానికి సగం అంటే 7 కిలోలు మాత్రమే మనము చూడగలిగాం. ఇటువంటి పంటకోత ప్రయోగాన్ని అందరూ రైతులు తమ పొలంలో ఆచరించి తేడాన్ని చూసి మీరు కూడా శ్రీ పద్ధతిని పాటించాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అక్కన పొలంలో తక్కువ దిగుబడి, నీ పొలంలో ఎక్కువ దిగుబడి వచ్చింది, నువ్వు ఏ పద్ధతులు పాటించిన? వాణి, నేను సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసిన. అక్క, అసలు సేంద్రియ పద్ధతి అంటే ఏంటిది? రసాయన ఎరువులు కాకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న ఎరువులు కషాయాలతోటి పంట పండియడం జరిగింది. నా పొలంలో నాడెప్ కాంపోస్ట్ ఎరువు, పచ్చి రొట్టె ఎరువు వేసుకొని దున్నించుకున్నా. అక్కను అసలు విత్తనపు వడ్లు ఎన్ని కిలోలు కోసినావు? ఎకరానికి 2 కిలోల వడ్లు తీసుకొని విత్తన శుద్ధి చేసుకొని అలుకుడు చేసుకున్నాం. అక్క, నువ్వు ఎకరానికి 2 కిలోల విత్తనాలు వేసినావా? నేనైతే 30 కిలోలు అలికిన. అమ్మో, నేను 28 కిలోలు లాస్ అయినా కదా అక్క వడ్లు. 12 రోజులకే నారు ఎదిగింది, ఎదిగిన నారును నాటేసుకున్నా. అయ్యో, నువ్వు 12 రోజులకే నాటేసినవా? మాది నాటేయడానికి అయితే 25 రోజుల నుంచి 30 రోజులు పడుతుంది. శ్రీవారి పద్ధతిలో 12 రోజుల వరకే నాటేసుకోవాలి. కలుపు తీయడానికి ఎంత ఖర్చు అయింది అక్క? నాకు కలుపు తీయడానికి ఏం ఖర్చు కాలేదు. వీడర్ తోటి 5 సార్లు కలుపు తీసుకున్నా. వీడరు తిప్పడం వల్ల వేర్లు భూమిలోకి వెళ్ళి గంట బాగా బలంగా ఉంటుంది. నేను పొలంలో అజొల్ల వేసుకున్న. అజొల్ల వేయడం వల్ల తేమ శాతం పెరిగి నీళ్లు తక్కువ కూడా పట్టినాయి. ఇలా చేయడం వల్ల కలుపు శాతం కూడా తక్కువైంది. అలాగే కోత సమయంలో పెద్ద గాడు పచ్చినా కూడా పడిపోకుంటుంటుంది. మొత్తం మీద సుస్థిర వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం పొందవచ్చు. నా పొలంలో కలుపు ఖర్చు ఎక్కువనే వచ్చింది, పురుగు మందులు రసాయనిక ఎరువుల ఖర్చు ఎక్కువనే వచ్చింది, దిగుబడి మాత్రం వస్తే తక్కువ వచ్చింది కదక్క. అయితే నేను కూడా సుస్థిర వ్యవసాయంలో శ్రీవారి పద్ధతులనే వరి పండించి మిగతా పంటలు కూడా సుస్థిర వ్యవసాయంలోనే చేసుకుంటా అక్క. శ్రీవారిలో 13 కిలోల 320 గ్రాములు వస్తే సాధారణ వరిలో 7 కిలోల 220 గ్రాములు వచ్చింది సగం. అంటే శ్రీవారి కంటే మామూలు వరిలా దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంది, శ్రీవారి దిగుబడి ఎక్కువగా ఉంది. అందుకని అందరూ శ్రీవారి పద్ధతిని పాటించి లాభాలను పొందాలి. శ్రీవారి పండిద్దాం, సిరిలు కురిపిద్దాం. శ్రీవారి పండిద్దాం, సిరిలు కురిపిద్దాం. శ్రీవారి పండిద్దాం, సిరిలు కురిపిద్దాం.